హాయ్ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఫ్రమ్ యూట్యూబ్. ఏంటి అంటే మనకు జనరల్గా 1000 సబ్స్క్రైబర్స్ మనకి 4000 వాచ్ అవర్స్ ఉండాలి కదండి, బట్ ఇప్పుడు అలా లేదు. మనకి వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తగ్గించారు. ఎంత అంటే 500 సబ్స్క్రైబర్స్ చాలన్నమాట, అండ్ 3000 వాచ్ అవర్స్ చాలంట. అంటే ఇంతకుముందు మనకి 4000 వాచ్ అవర్స్ ఉండేది కదా, బట్ ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ చాలు అని పెట్టారు. ఎందుకు అంటే చిన్న క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇలాంటివి పెట్టారని చెప్తున్నారు. నిజమే అండి, 4000 వాచ్ అవర్స్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. నాది కూడా పెరగటం తగ్గటం అట్లా జరుగుతూ వచ్చింది. సో ఇలాంటి తక్కువ వాచ్ టైం అవర్స్ పెట్టడం వల్ల మేబీ స్మాల్ యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారేమో. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక జాబ్ లాగే, ఒక ఇన్కమ్ లాగా పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది తప్పేం లేదు, ఇంట్లో ఉండి చేసుకునేదే కాబట్టి. ఎవరికైనా ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న జనరేషన్లో. సో యూట్యూబ్ అనేది చాలామందికి చాలా యూస్ఫుల్ అయింది. సో యూట్యూబ్ వాళ్ళు ఇలా తక్కువ టైం పెట్టి, వాచ్ అవర్స్ తక్కువ టైం పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బట్ మేబీ ఇలా తక్కువ వాచ్ టైం అవర్స్ పెట్టడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసారు కాబట్టి, ఈవెన్ స్టార్స్, సినీ సీరియల్ ఆర్టిస్టులు కానీ, ఎవరైనా యాక్టర్స్ అందరూ వచ్చేసారు. సో జనరల్ పీపుల్కి, వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కదా, ఎక్కువ మెంబర్స్ వచ్చేసారు కాబట్టి. సో ఇలా తక్కువ టైం వాచ్ టైం అవర్స్ తగ్గటం వల్ల, తగ్గించడం వల్ల కాంపిటీషన్ ఎక్కువ పెరిగింది. మనకి ఇప్పుడు చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ కూడా కాంపిటీషన్ లాగే ఉంటుందన్నమాట. ఒక వరకు చాలా సక్సెస్ అయినండి చిన్న యూట్యూబ్ క్రియేటర్స్కి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎప్పటి నుంచో వాచ్ టైం అవర్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా. సో ఇలా పెట్టడం వల్ల మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వాచ్ టైం అవర్స్ రీచ్ అవ్వక సబ్స్క్రైబర్స్ రాక చాలామంది యూట్యూబ్ ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది, ఈ న్యూస్ చూసి కూడా చాలామంది మళ్ళీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఛానల్స్ ఆపుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసుకునే ఛాన్స్ వచ్చినట్టు. గుడ్ లక్ నాలాంటి యూట్యూబ్ స్మాల్ క్రియేటర్స్కి. ఇది ఒక మంచి విషయమే, ఒక సక్సెస్కి దారితీస్తుంది. థ్యాంక్ యూ.